అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునే రోహిత్ వేముల బల్మికి జీవి తీసుకున్నప్పుడు ఎంత హంగామా చేసింది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సార్ అయితే ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని మాటిచ్చిండు కానీ అధికారంలోకి రాగానే న్యాయం కాదు కదా ఉల్టా అన్యాయం చేసింది అని అంటున్నారు రోహిత్ వేముల సానుభూతి పరులు ఆధారాలు లేవని కేసును మూసేసి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడుతుండ్రు రోహిత్ వేముల బల్మికి జీవి తీసుకుంటా దాన్ని రాజకీయంగా వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ వాళ్ళది రోహిత్ వేములను ఏబీవీ పోల్లే జీవి తీసుకునేటట్టు తట్టు చేసిండ్రని అప్పట్ల గాయగత్తర చేసిండ్రు రోహిత్ వేముల కేసుల న్యాయ సహాయానికి కాంగ్రెస్ పార్టీ ముంగటు రాహుల్ గాంధీ మాటిచ్చిండ్రు కానీ అధికారంలోకి రాగానే కేసుకు ఆధారాలు సరిగ్గా లేవని మూసేసిండ్రు రోహిత్ ఆత్మహత్యకు ఎవ్వల కారణం కాదని రిపోర్ట్ ఇచ్చిండ్రు అసలు రోహిత్ వేముల దళితుడే కాదని ట్విస్ట్ ఇచ్చిండ్రు దీని మీద విద్యార్థి సంఘాలు గరం గరం అవుతున్నాయి ఎంతో ఆవేదన తోటి నేను జీవి తీసుకునేందుకు ఏబీవీ పొల్లు వీసీని కారణమని లెటర్ రాసి జీవి తీసుకుంటే కూడా ఆధారాలు ఇవ్వని కేసు కొట్టేసుడేంది కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బండారు దత్తాత్రేయ వీసీ అప్పారావుకి ఏమాత్రం సంబంధం లేదని పోలీసులు తేల్చుడైంది రిపోర్ట్లో రోహిత్ వేముల ఎస్సీనే కాదని రిపోర్ట్ ఇచ్చుడేందని బగ్గుమంటున్నది విద్యార్థి లోకం కేసును రీఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నది దీని మీద ముఖ్యమంత్రిని కలిసింది రోహిత్ వేములలో అమ్మ కేసును మళ్ళా ఇన్వెస్టిగేషన్ చేయిస్తామని సీఎం సార్ చెప్పిండట మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పోలీసులు ఆధారాలు లేవని కోర్టు అప్ప చెప్పిండ్రు మళ్ళా ఇన్వెస్టిగేషన్ చేస్తే న్యాయం అవుతుందా అమ్మా అని అనుమానాలు వస్తున్నాయి చాలా మందికి ఇక సర్కార్ పట్టింపు లేని తనంతో ఇట్లా తీర్పు వచ్చిందని మండిపడుతుండ్రు లోకమంతా